नेल्लूरु जिल्ला संगम बिट 3 सचिवालय परिधिलो आत्मकूरु एम्मेल्ये मेकपाटि विक्रम रेड्डी गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमान्नि निर्वहिंचारु। ई सदर्भंगा एम्मेल्येकि स्थानिक प्रजा प्रतिनिधुलु नायकुलु घन स्वागतं पलिकारु। स्थानिक आलयंलो एम्मेल्ये मेकपाटि प्रत्येक पूजलु निर्वहिंचारु। प्रति गड़पकु वेल्लि सीएम जगन्मोहन रेड्डी अंदजेस्तुन्न संक्षेम पथकालनु विवरिंचिन एम्मेल्ये प्रजल समस्यलनु अडिगि तेलुसुकुन्नारु। ई सदर्भंगा एम्मेल्ये मेकपाटि विक्रम रेड्डी मात्लाडारु। गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमं प्रारंभिंचिन अनंतरं नियोजकवर्गंलो 93 सचिवालय संगम मंडलंलोनी 13 सचिवालयाल्लो गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमान्नि अंदरी सहकारंतो विजयवंतंगा पूर्ति चेसिनट्लु चेप्पारु। ई कार्यक्रमंलो जेडपीटीसी रावुल लक्ष्मि, वैसीपी मंडल कन्वीनर शंकर रेड्डी, वैसीपी नायकुलु रघुनाथ रेड्डी, गृह सारथुल कन्वीनर मल्लिकार्जुन रेड्डी, सोसैटी अध्यक्षुलु शिवकुमार रेड्डी, वासुदेव रेड्डी, चंद्रा रेड्डी, दुव्वूरु सोसैटी अध्यक्षुलु मदन रेड्डी तदितरुलु पाल्गोन्नारु। గడప గడప కార్యక్రమం జరుగుతుంది। ఈ రోజుటికి ఆత్మకూరులో 93 లో 78 పూర్తి అవుతున్నాయి। సంగం మండలంలో 13 సచివాలయాల్లో ఇది ఆఖరి సచివాలయం అన్నమాట గడప గడప కార్యక్రమం। దీంతో సంగం మండలం పూర్తి అవుతుంది। ఇది పూర్తి అయిన తర్వాత మన ఆత్మకూరు మున్సిపాలిటీకి ఏ విధంగా పెట్టామో और क्लोजिंग ईवेट अंत इपा दादापू संवस रोजल तिगे मन प्रती सचिवालय में प्रती ग्राम प्रती ऊर्जो प्रती वीधि प्रती इंटनी समस्या मन पधकाल वाल ऊर परध रेवेन्यू लेकिन अनएंप्लायमेंट मिगता चिन्ह इंफ्रास्ट्रक्चर इश्यूज इवीं ఒక రికార్డ్ గా తయారు చేసి ప్రతి సచివాలయంలో ఈ రికార్డ్ అనేది ఉంటుంది। ఎవరు ఒక్కరైనా గాని సమస్య రిజిస్టర్ చేస్తే వాళ్ళకి ఒక టోకెన్ నంబర్ కూడా ఇస్తున్నాం। ఆ సమస్య తీరేదాకా సచివాలయం స్టాఫ్ గాని ఎమ్మెల్యే స్టాఫ్ గాని ప్రభుత్వ అధికారులు గాని దాని ఏంటి ఉంటూ సచివాలయం ద్వారా ప్రతి నెల ఎవరెవరు అర్జీ పెట్టారు వాళ్ళకి వాళ్ళ సమస్య తీరిందా లేదా అని చెప్పడం జరుగుతుంది। తీరకపోతే ఎందుకు తీరలేదు ఇంకా ఎస్ఎంఎస్ ద్వారా గాని ఒక కాల్ ద్వారా గాని వాళ్ళకైతే మెసేజ్ పోతుంది। అయి ఉంటే మాత్రం మా తరఫున ఒక లెటర్ తయారు చేసి వాళ్ళ ఇంటికి పోయి వాలంటీర్ తో పాటు ఆ వాలంటీర్ ఆ అర్జీ ఇచ్చిన వాళ్ళకి ఆ లెటర్ అందించి వాళ్ళ సమస్య తీరిపోయిందని కూడా చెప్పడం వ్యవస్థ తయారు చేశాం। అంటే మన జగనన్న ఏం ఆలోచించారో ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందాలి, ప్రతి ఒక్కరికి అవకాశం ఉండాలి, ఎవరు వెనకబడకూడదని చెప్పేసి అంత పెద్ద ఆలోచనతో ప్రతి ఒక్క పథకం పార్టీ అని చూడలేదు, కులం అని చూడలేదు, మతం అని చూడలేదు, అందరికి ఎవరు అర్హత ఉందో వాళ్ళకి తప్పకుండా చేరాలని చెప్పేసి అంత పెద్ద ఆలోచన చేశారు। కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఏ ఒక్క సమస్య ఉన్నా గానీ మన ప్రభుత్వం అయితే ఆ సమస్య తీరేదాకా మనం ఎంటాడి అది పరిష్కారం అయ్యేటట్టు మేము బాధ్యతగా తీసుకుంటున్నాం।
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మర్హిం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి